దిశ కేసు నిందితుల మృతదేహాల అప్పగింతలపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఎన్కౌంటర్ కేసులో ఆధారాల సేకరణపై తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపింది. ఈ నేపథ్యంలో మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు ఇస్తామని ఢిల్లీ ఫోరెన్సిక్స్ నిపుణుల రీపోస్టుమార్టం చేయిస్తామని వెల్లడించింది. అయితే కోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ రాష్ట్రేతర నిపుణులతో రీపోస్టుమార్టం అవసరం లేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయం అడిగి తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 10:30 అభిప్రాయాలు తెలపాలని ఏజీని ఆదేశించింది హైకోర్టు. అటు రీపోస్టుమార్టం చేయనున్న నేపథ్యంలో మృతదేహాల పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. శనివారం జరగనున్న విచారణకు సూపరింటెండెంట్ వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించింది. తెలంగాణ న్యాయ పోలీస్ వ్యవస్థల తీరును ప్రపంచమంతా గమనిస్తుందని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కాగా దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగి 15 రోజులవుతుంది. వారి మృతదేహాలు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాయి. డిసెంబర్6న దిశను తగలబెట్టిన చోటే 4 నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. షాద్నగర్ మండలం చటాన్పల్లి బ్రిడ్జ్ సమీపంలో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారు. ఇక సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు 4 నిందితులు ప్రయత్నించారని పోలీసులు అదే రోజు వెల్లడించారు. రాళ్ళు కర్రలతో దాడి చేసి తుపాకులు లాక్కొని కాల్పులు జరిపారని, పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో వారు చనిపోయారని సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించిన విషయం తెలిసిందే. అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరూ గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా నాదేం చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతను ఎంతమంది జర్నలిస్టులు చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు అక్కడ మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోర్టు సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాను 8 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే ఇచ్చిన రిపేర్ చేయమన్నాను. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరము, ఇంకోరు అవసరం, కేఏపాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనమ్ గారిని ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు ఉన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా? టీడీపీ చేతిలో కీలు బొమ్మ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాము ఒకసారే కాటేస్తాడండి, మనిషి అనేవాడు ప్రతిరోజు ఎవడొకడు కాటేస్తూనే ఉంటాడు. ఈ చక్రీ విషయం ఏంటి? చక్రీ దానిలో కూడా మీరు ఉన్నాను. ఇన్వాల్వ్ మా ఆయన్ని మీరు నమ్ముకుని ఉన్నారు కాబట్టి సగం మీరు తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్న న్యాయమా అది కాదండి. రైట్.